ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. గత వారంలో మనము వసంత పంచమి గురించి ఒక వీడియో చెప్పుకున్నాం. అంటే 14వ తేదీ ఫిబ్రవరి వసంత పంచమి ఉంది. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయవచ్చని, అమ్మవారి ఉత్సవం కూడా చేయవచ్చని అలాంటివి చెప్పుకున్నాం. ఈరోజు అదే వసంత పంచమి రోజున ఇంకొక విశేషమైనటువంటి కార్యక్రమం చేస్తే మనకి ఈ గత జన్మలో చేసినటువంటి పాప ఫలితము కూడా, అంటే పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు ఎవరైతే వారందరికీ అటువంటి గత జన్మ పాప పరిహారము జరిగేటువంటి శుభయోగం. ఇవి అటువంటివి కూడా ఉంటాయా, ఓహో అని చేసే తప్పులను కూడా తప్పించుకుపోతాయా, కప్పిపెట్టొచ్చా అనేటువంటి వెటకారపు మాటలు మాట్లాడకండి. మనం చేసినటువంటి పొరపాట్లని మనం కనుక మన్నించమని అడిగినప్పుడు భగవంతుడు మనల్ని మన్నించి శుభకరమైన యోగాన్ని కలిగించేదే ఒక భగవంతుని యొక్క ప్రక్రియ. సరే, ముందుగా మనము ఈ 14వ తేదీ వసంత పంచమి రోజునే పాండురంగడి యొక్క దేవత అర్చన, పాండురంగస్వామి యొక్క ఆరాధన చేసిన వారికి, ఈ పండరిపురవాసు అనేటువంటి పాండురంగాన్ని ఎంతగా మనం పూజిస్తే అంతటి ఉన్నతమైనటువంటి శుభయోగం పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఈ వివాహమై భార్యాభర్తలిద్దరు కూడా వేరువేరుగా ఉన్నా, సోదరుల మధ్య అనేక తగాదాలున్నా, ఆ సోదరులు కలిసి ఉండడానికి ఎవరికైనా అటువంటి జిజ్ఞాస ఉన్నా, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికైనా సరే సోదరుల మధ్య భార్యాభర్తల మధ్య చాలా మంచిగా ఉండాలన్నటువంటి భావన జిజ్ఞాస ఉన్నా, మీరు వెంటనే పాండురంగస్వామి యొక్క ఆరాధన చేయండి. ఇక్కడ భాగ్యనగరంలో మనకి దాదాపుగా 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం అది. 400 సంవత్సరాలు అంటే మన 4 తరాల వారు దర్శించిన దేవాలయం ఉంది. మనకు తెలియదు, మనం చూడం, మనకు అక్కర్లేదు. మనకి పబ్బులు, ఈ టెక్కులు ఇవే మాత్రం కావాలి. మనకి భగవంతుడు ఒక ప్రార్థన, ఒక ఆరాధన మనకు అక్కర్లేదు. అంటే మనకి ఇతర మతాలు మనం చూసుకొని నేర్చుకునేటువంటి స్థాయికి దిగజారిపోయాం మనం. కనీసము మనకున్నటువంటి మన దగ్గరగా మనకి పక్కనే ఉన్నటువంటి విశేషమైనటువంటి దేవాలయాన్ని మర్చిపోతున్నాం. మనకి ఇప్పుడు మీకు గుర్తు తెచ్చేందుకు నేను ఎవరిని అవమానించట్లేదు, కేవలం గుర్తు తెస్తున్నా నేను. మనకి భాగ్యనగరంలో నానకరామగూడలో ఒక పాండురంగస్వామి దేవాలయం ఉంది. పాతది, అత్యంత పురాతనమైనటువంటిది నానకరామగూడలో ఉంది. వెంటనే మీరు వెళ్ళండి. 14వ తేదీ బుధవారం రోజున పాండురంగస్వామి దేవాలయ సందర్శన. ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటివి తులసిమాలలు, మరియు మారేడు దళాలు, మరియు స్వామివారికి వడపప్పు పానకం, ఇవి తీసుకువెళ్ళండి. అటుకులు, బెల్లం, ఈ స్వామివారికి నివేదన చేయండి. ఆ మాలలు స్వామివారికి ధరింపజేయండి. పాండురంగస్వామి యొక్క అష్టోత్తరం చదవండి. అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామిని, ఈ పాండురంగస్వామి యొక్క విశేషమైనటువంటి కథను, ఆ శ్రవణాన్ని వినండి, చేయండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య, సోదరుల మధ్య ఇవన్నీ కూడా మీకు దొరికి ఒక హయ్యర్ ఆఫీషియల్కి మీకు ఉన్నటువంటి శత్రుత్వం కూడా తొలగిపోతుంది. పై అధికారితో అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయేటువంటి శుభమైనటువంటి రోజు. ఆ స్వామిని దర్శనం చేస్తే మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా, పాపాలన్నీ కూడా నాశనమై శుభకరమైనటువంటి పుణ్యప్రాప్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు దగ్గరగా ఉన్నటువంటి పాండురంగస్వామి దేవాలయం, అటు ఆంధ్రాలో కానీ, ఇటు మనకున్నటువంటి తెలంగాణలో కానీ, లేదా కర్ణాటక వాసులు కానీ, పాండురంగస్వామిని ఎంతగా మీరు కొలిస్తే అంత మంచిది. అలాగే పాండురంగస్వామికి ఒక లేలేత పసుపు వర్ణం ఉన్నటువంటి వస్త్రం ఇష్టం ఆయనకి, లేలేత పసుపు వర్ణం. ఇప్పుడు మీరు పరుపు వస్త్రాన్ని భగవంతుడికి అక్కర్లేదు, అటువంటి లేలేత పసుపు వర్ణమైనటువంటి చీరలు కానీ, పంచెలు కానీ, లేదా ఏవైనా క్లాత్లు కానీ, అంటే ఏవైనా వస్త్రాలు పిల్లలకి, వృద్ధులకి మీరు వెంటనే వాటిని దానము చేసే ప్రయత్నం చేయండి. దానం చేస్తున్న వారిని మీరు భగవత్ పాండురంగ స్వరూపంగా భావించి అవి దానం ఇవ్వండి. అత్యంతమైనటువంటి దాన పుణ్యఫలం కలుగుతుంది. పాండురంగస్వామి ఎంతో ఆనందపడతారు. ఆ రంగనాథస్వామి మనని ఇచ్చేటువంటి అనుగ్రహం కోకొల్లరు. ఆస్తిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని, కనక వస్తు వాహన శుభయోగాన్ని కలిగిస్తాడు, సంతాన ప్రాప్తిస్తాడు, ముఖ్యంగా విరోధ భావము నుంచి బయటపడేస్తాడు. ప్రతి ఒక్కరితో కూడా అన్యోన్యతని కలిగించిన అవకాశం ఉంటుంది. కనుక ఆ రోజు తప్పకుండా మీరు ఈ యొక్క 14వ తేదీ బుధవారం వసంత పంచమి రోజున దగ్గరలో ఉన్నటువంటి పాండురంగస్వామి దేవాలయాల్ని తప్పకుండా సందర్శించండి.
అలాగే మనకి అదే పాత నగరంలో జాంబాగిరి అనుకుంటే ఒక పాత విష్ణుమూర్తి సేవా దేవాలయం ఉంది, అలాగే శివాలయం కూడా ఉంది, దాన్ని ధరించండి. అటువంటి వాటిల్లో, అటువంటి పాతకాలపు దేవాలయాల్లో మనకి విశేషమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి యంత్రం యొక్క మహిమ చాలా బ్రహ్మాండంగా ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనందరం వెళ్తామో ఆ యొక్క శ్రీచక్రము లేదా యంత్రం యొక్క లేదా భూమి యొక్క లేదా స్వామి మూర్తులను వచ్చేటువంటి ఆకర్షణ మనకు అనేక రకాల శుభాన్ని కలిగిస్తుంది. అందుకే పాత దేవాలయాలు వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళండి. మనకు తప్పనిసరిగా భగవంతుడికి ఏదైనా నివేదన, ఎందుకంటే వారికి ఏదైనా నివేదన చేయాలి, ఆహారం పెట్టాలి. అటువంటిది పెట్టి స్వామివారిని కనుక మనం ఆర్తితో అర్థించినట్టయితే ఆ భగవంతుడు మనకి అష్టైశ్వర్యాన్ని కలిగిస్తాడు, ఇందులో సందేహం లేదు. దయచేసి ఈ రోజున మీరందరూ కూడా వెళ్ళి ఎవరెవరైతే సుఖశాంతులతో ఆనందమయ జీవనాన్ని పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా వెంటనే ఈ పాండురంగ స్వామివారిని, అలాగే మన యొక్క పురాతన దేవాలయాల్ని వెంటనే సందర్శించి స్వామివారి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి విశేషమైనటువంటి విషయాల గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, శుభమస్తు, నమస్కారం.